తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం సుమారు 30 లక్షల వ్యయంతో కూడిన 300 మెట్రిక్ టన్నుల గోడౌన్కు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీజీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైనలో గల పైన రైతు సహకార సంఘం యొక్క మరి ఈ రోజున గోడౌన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు డీసీజీబీ చైర్మన్ శ్రీ ఆకుల వీర్రాజు గారు, అదేవిధంగా మండలంలోని వివిధ మరి గ్రామాలకు చెందిన సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రావడం జరిగింది. దీనికి సుమారు 31 లక్షల వరకు కూడా నాబార్డు రుణంతో ఇక్కడ ఈ గోడౌన్ నిర్మించడం జరుగుతుంది. ఈ గోడౌన్ వల్ల మరి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఒక స్టాక్ పాయింట్కి ఇక్కడ పెట్టుకుంటానికి కూడా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా నామినల్ ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి దీనికి లోన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి గోడౌన్ ఒకటి ఈ సొసైటీకి అనుబంధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ సొసైటీ అభివృద్ధికి మరి సొసైటీ ప్రస్తుత పర్సన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సబ్బెళ్ళ అమ్మరెడ్డి గారు, మిగతా ఇద్దరు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. వీరి హయాంలో సొసైటీ మంచి లాభాల బాటలో ఉంది. రానున్న రోజుల్లో ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెంది మరి నియోజకవర్గంలోనే మంచి సొసైటీల్లో మన పైన సొసైటీ ఒకటిగా ఖ్యాతి పొందుతుందని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే రైతులకి సహకారం అందిద్దాం అనుకున్నారో ఆయన హయాంలో గతంలో అయితే సొసైటీ నుంచి కానీ లేదంటే బ్యాంకుల నుంచి కానీ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్ అయ్యి వాళ్ళకే మరి ఇన్సూరెన్స్ సదుపాయం ఉండేది. ఈ రోజున ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ మరి రైతులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ రకంగా రైతులకి సదుపాయం కలుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మరి రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.